పవన్ కళ్యాణ్కి ఈ వారం ఉత్సాహాన్ని కలిగించేటువంటి వారం ఎందుకంటే పోయిన చోటనే దొరికింది ఆయనకి ఎక్కడైతే గతంలో తనని వ్యతిరేకించారో అదే రైతులు వచ్చి ఈ రోజున తన దగ్గర కూర్చున్నారు తనని సహాయం అడిగారు అదే సందర్భంలో మొన్న వరదలకు సంబంధించినటువంటి సందర్భంలో కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించారు ఏదైతే ఓ పక్కన వరదొచ్చి ఇష్యూస్ నడుస్తున్నటువంటి సందర్భంలో రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చుకుంటారంటూ నిలదీయడం ద్వారా ఒక పాజిటివ్ యాంగిల్లో ఇంకో పక్కన జన సైనికులు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా వరద సహాయక చర్యల్లో నిమగ్నం కావడం అంటే ఒక పక్కన సేవ రెండో పక్కన రాజకీయం మూడో పక్కన నిబద్ధత ఈ మూడు కూడా ఆయనకి ఈ వారం స్పష్టంగా కనిపించింది ఆయన కష్టపడిన దానికి ప్రతిఫలం ఈ వారంలో కనిపించింది అనుకోవచ్చు గతంలో ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో అదే ప్రాంతంలో ఈ రోజున పూర్తి గౌరవం లభించేటువంటి అవకాశం వచ్చింది ఆ విధమైనటువంటి రూట్లోకి రాజకీయం రావడం తనకు అనుగుణంగా పాజిటివ్గా స్టెప్స్ మారుతూ ఉండటం దానికి తోడు ఎదురుదాడికి కూడా దిగ్గలిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద తను కంప్లైంట్ పెట్టించడం ద్వారా చూస్తూ ఊరుకునేటువంటి మనిషిని కాదన్నటువంటి సంకేతం కూడా ఇచ్చారు టోటల్గా చూస్తే ఈ వారం పవన్ కళ్యాణ్కి పూర్తి సంతోషాన్ని కలిగించేటువంటి వారమే